సదాశివ పేట మండలం మద్దికుంట గ్రామంలో రైతు వేదికలో టీఐఎస్సీ చైర్మన్ తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన విధంగా రైతుల రుణమాఫీ 7 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని అన్నారు. రైతు ప్రభుత్వం మాట తప్పని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అందుతుంది. మొదటి విడతగా 1 లక్ష రూపాయలు ఈ నెల చివరిలో 1,50,000 వరకు ఆగస్టు 15 కల్లా 2 లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ, సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి, సదాశివపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిద్ధన్న, పట్టణ అధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మరి ఏం చేస్తే నంబర్ వన్ అంటారు? ఇచ్చిన మాట నిలబెట్టుకొని అందరూ కూడా అరువులైన అందరూ కూడా 6 పథకాలు అమలు చేసిన తర్వాత ఇంకా ఉన్న పథకాలు ఇంకా ఏమైనా ఆలోచన వస్తే గవర్నమెంట్కి ప్రభుత్వం నాయకులు కానీ ప్రజా నాయకులు కానీ ఎవరైనా సలహా ఇస్తే వాటిని మరి తీసుకొని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉందంటే నిజంగా గర్విస్తున్నాం. మేము అసలు రైతు వేదిక ఎక్కడ ఉన్నాయో తెలియదు, అసలు అది ఎందుకు వచ్చినాయో కూడా తెలియదు, కానీ ఈరోజు సంపూర్ణంగా అనిపిస్తున్నాయి రైతు వేదిక. లేదు ఎవరు కూడా అనుభవించి కూర్చొని ఒక మాట చెప్పుకున్నా లేదు, ముచ్చట చెప్పిందని అంటే తీర్చేవాళ్ళు లేరు. బాధలు ఎన్ని ఉన్నా ఆ బాధలు తీర్చే ప్రభుత్వం లేకుండే కానీ ఎవరు కూడా రాలేరు, ఎవరు కూడా కాలేరు. రూపురేఖ కూడా చూసిన వాళ్ళు ఈరోజు ప్రతి నేను 3వ రైతు వేదిగా చౌరస్తాకైనా కొండాపూర్ అయినా మరి ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది. మరి ఎక్కడ పోయినా కానీ ఒక పండగ వాతావరణం కనిపించింది. కాబట్టి ఇక ముందు కూడా అన్ని కార్యక్రమాలు ఇలాగే ప్రజల మధ్య నుండి అధికారుల ముందు పెట్టి కూడా సమన్వయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ రిపోర్టర్ అమ్మా జరావు చెప్పారు, సీఎం గారు చెప్పారు 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఈ రోజు అందరి ఖాతాలో వచ్చినాయి, 1 లక్ష లోపు రుణాలు అందరికి కూడా. అలాగే ఇంకా మిగిలిన 2 లక్షలు అన్నాం కదా, లక్షణాలు ఉన్న వాళ్ళు ఈ నెల లాస్ట్ వరకు లక్షణాలు రుణమాఫీ అయిపోతుంది. మరి ఆగస్టు లోపల 2 లక్షలు ఉన్న వాళ్ళకు రుణమాఫీ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా రైతే రాజు అన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. మరి ఎవరికన్నా ఇంకా కూడా మాకు రాలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉండండి, మరి అధికారుల దగ్గర కూడా బ్యాంక్ వాళ్ళ దగ్గర కూడా రైతుల రుణమాఫీలు రైతుల పండగ అని చెప్పుకుంటాం. ఎందుకంటే ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులను ఇక్కడ చేసిన కాంగ్రెస్ పార్టీ అందరికి కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వచ్చి 3 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మీరందరూ కాబట్టి పేరు పేరున వెళ్తూ ఉన్న అందరికీ మరి ఇక్కడ ఇచ్చేసిన అమ్మలకి అత్తలకి తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి అందరికి కూడా అలాగే రైతు తమ్ముళ్ళకి ముఖ్యంగా అంటే మీరు ఏ విధంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఏదో అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పని పార్టీ కాదు, గతంలో ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది ప్రజలకు, కానీ మధ్యలో వచ్చిన పార్టీలో మరి మాయ చేసి మంట పెట్టి మనందరినీ మోసం చేసిన పార్టీ. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారికి అలాగే మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారికి, సోనియామ్మకి, అలాగే మన మంత్రులందరికీ కూడా మనమందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కూడా ఈరోజు మనమందరం కృతజ్ఞత తెలుపుకోవాలి. ఎందుకంటే మే 4వ తారీఖు 2022 రోజున వరంగల్లో వచ్చి మన రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చింది, రుణమాఫీ పక్కా చేస్తాం, 2 లక్షల రుణమాఫీ అని. ఈరోజు మరి పక్కా చేసినామా లేదా అని మనం అందరికి కూడా గట్టిగా చెప్పవచ్చు.
వారు చేసిన తప్పులను సర్దిద్దుకుంటూ వస్తున్నాం కాబట్టి లేట్ అయింది. మనం ఎలక్షన్లో చెప్పిన 100 రోజుల కానీ 100 రోజులు మరి ఏం చేసినా కానీ సర్దుకోలేకపోయినా కొత్త సంసారంగా చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి మన ముఖ్యమంత్రి కానీ మన మంత్రులు కానీ మన డిప్యూటీ సీఎం గారు రాత్రి పగలు కష్టపడుతూ వాళ్ళు ఏ విధంగా మన ప్రజల మాట నిలబెట్టుకోవాలి అని మనం ఎంతో కష్టపడి ఈ వరకు వచ్చినాము. మరి ఇప్పటిదాకా మీరు సీఎం గారు ప్రసంగం చూసే ఉంటారు, చూసే అందరూ అందరికి అర్థమైంది కదా.